వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగంకు పాల్పడుతుందని ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా కోఆర్డినేటర్గా రమేష్ గౌడ్ను నియమిస్తూ ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మధ్యప్రదేశ్ ఎంపీ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కన్వీనర్ అజమాతుల్లా హుసేన్లచే జారీ చేయబడిన నియామక పత్రంను చిన్నారెడ్డి రమేష్ గౌడ్కు అందించారు. ఈ సందర్భంగా జిల్లా పట్టణాధ్యక్షులు శంకర్ ప్రసాద్, కిరణ్ కుమార్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిన్నారెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ తన 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా నేటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయని, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఎన్నికలలో తమకే పట్టం కడతారని ఎమ్మెల్యే చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 20 ఆగస్టున వనపర్తి జిల్లాకు వైద్య విద్య అధ్యయనానికి వచ్చిన తైవాన్ దేశంకు చెందిన ప్రొఫెసర్లు ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు సమకూర్చడం కోసం $1,500 విరాళం పంపించారని చిన్నారెడ్డి తెలిపారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి ఈసీజీ పరికరం లేదా ఏది అవసరం ఉంటే వాటికి నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు ధనలక్ష్మి, నాయకుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎన్నికల ముందస్తు కానీ సరైన టైం రాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు చాలా గొప్ప ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నేను దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను, చూశాను, అధికార పార్టీలు ఏమైనా కూడా చూశాను, కానీ ఇంత అధికార దుర్వినియోగం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ కొంగర కులంలో ఏదైతే కేసీఆర్ గారు ఆయన ఏదో నివేదిక, తర్వాత కేబినెట్ మీటింగ్ కూడా ఆ ప్రెస్ బ్రీఫింగ్ అయిన తర్వాత మేమేదో గొప్పగా రాష్ట్రానికి ఏదో వరాలు ఇస్తాడనుకున్నాం, కానీ ఏమీ లేదనేటువంటి మాట కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడిన మంత్రులు చెప్పిన మాటలు వింటే మేమే ఆశ్చర్యపోయినాం అనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తాం. అంటే మనకు ఉండేటువంటి ప్రకృతికి వ్యతిరేకంగా రాజకీయ విలువలకు పూర్తిగా తిరోధకాలు ఇచ్చి ఇవాళ కేవలం డబ్బు, మందు, మత్తు, దాని తర్వాత ఈ మాంసం, ఇదే మన రాజకీయం అనేటువంటి పద్ధతిలో వెళ్ళిపోతా ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా పోతా ఉన్నారు. ఇంత అన్యాయంగా జరిపినటువంటి సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏమాత్రం కూడా ఏమి ఒరగదనేట్టు సెక్రటేరియట్లో కంప్యూటర్ బటన్ వస్తేనే మనకు బిల్లు వస్తుంది మాట చెప్తున్నారు. మరి ఇలాంటి వాటికి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఇలా పెద్ద ప్రాజెక్టులలో మిషన్ భగీరథలో విపరీతమైన అవధి కోఆర్డినేటర్గా వాళ్ళని అపాయింట్ చేస్తారు. అని గౌడ్ గారు డాలర్స్ 1500 1500 US డాలర్లు